హలో అండి నా పేరు వచ్చేసి డాక్టర్ మనోహర్ నేను ఆయుర్వేద వైద్యున్ని సో దీంట్లో మనం ప్రధానంగా ఆయుర్వేదంలో మనం ఆయుర్వేద వైద్యము అన్నది ఎలా ఉంటుంది ఆయుర్వేదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అన్నది ఎలాంటిది ఆయుర్వేదము అన్నది ఎంతకాలం నుంచి ఉంటుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేదం అన్నది పురాతన వైద్యం అండి సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఆయుర్వేదము అన్నది ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి మనకు ఆయుర్వేదం అంటే అన్ని రకాల వైద్య విధానాలకు కూడా ఆయుర్వేదం అన్నది తల్లి లాంటిది సో ఆయుర్వేదం అన్నది మనకు పురాతనమైనది కాబట్టి దీంట్లో కొన్ని రకాల పద్ధతులు అన్నవి మనకు చాలా స్పష్టంగా చెప్పబడినవి సో ఆయుర్వేదం అంటే ఏమిటి అంటే అనుకుంటారు అంటే వైద్య విధానము అని అనుకుంటారండి ఆయుర్వేదం అన్నది ఒక వైద్య విధానంతో పాటు ఇది ఒకటి మన లైఫ్ స్టైల్కు సంబంధించి సో మనం ఎలా జీవనం అన్నది కొనసాగించాలి ఎలా బ్రతకాలి ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది మనకు ఆయుర్వేదంలో చెప్పడం అన్నది జరిగింది సో ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకాల వ్యాధులకు గురి అవుతున్నారంటే దాని యొక్క ప్రధానమైన కారణం మనం చెప్పవలసి వస్తే లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు అంటే మన దైనందిక జీవితంలో ఏవైతే మార్పులు వచ్చాయో ఇవి ప్రధానమైన కారణం దానితో పాటు మనం తీసుకునే ఆహారం అంటే మన పూర్వకాలంలో కనుక మనం చూసినట్టయితే పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంతగా వ్యాధులకు గురి అయ్యేవారు కాదు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ కూడా హెల్దీగా ఉండేవారు కష్టపడేవారు బాగా తినేవారు కానీ ఈ మధ్య కాలంలో మనం ఈ డిసీజెస్ ఏవైతే రోగాలు అన్నవి ఉన్నాయో చాలా తక్కువ వయసులోనే చూడడం అన్నది జరుగుతుంది సో దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే సో ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పులు అదేవిధంగా మనం లైఫ్ స్టైల్లో మన దైనందిక జీవితంలో మనం చేసే పనులల్లో అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులే ప్రధానంగా మనం చెప్పవచ్చు సో దీంట్లో ప్రధానంగా ఎలాంటి పనులు అన్నవి మనం చేయాలి ఎలా మన జీవితాన్ని కాపాడుకోవాలి అన్నది ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆయుర్వేదంలో చెప్పడం అనేది జరిగింది సో ఆయుర్వేదం యొక్క లక్ష్యము ఏమిటి అంటే సో దీంట్లో గనక సో ఆయుర్వేదం యొక్క లక్ష్యం రెండు అండి స్వాస్థస్థ్య స్వస్థ రక్షణం అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే స్వస్థుడు అంటే ఆరోగ్యవంతుడు అతని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పనులు చేయాలి ఇది ప్రథమ లక్ష్యం ఆయుర్వేదంలో చెప్పింది సో ద్వితీయ లక్ష్యం అన్నది ఏదైతే ఉందో అతురస్య రోగ నివారణం ఎవరైతే వ్యాధులు అన్నవి వస్తాయో వాళ్లకు రోగాలను నివారించడం అన్నది రెండో రకం అంటే వ్యాధిగ్రస్తునికి రోగాలను నివారించడం అనేది రెండవ లక్ష్యం అంటే దీంట్లో లక్ష్యాలు మీరు స్పష్టంగా గమనించండి ఫస్ట్ చెప్పిన లక్షణం స్వస్థస్థ స్వస్థ లక్షణం ఏవైతే ఉందో స్వస్థస్థ స్వస్థ లక్షణం అంటే ఏంటంటే స్వస్థుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడడం రెండు అతరస్య రోగ నివారణం అంటే రోగంతో ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ యొక్క రోగాన్ని నివారించడం అందుకోసమే ఆయుర్వేద వైద్య విధానము అన్నది ఏదైతే ఉందో ఇది ఒక లైఫ్ స్టైల్ అండి సో దీంట్లో మనం ప్రధానంగా మనం ఎలాంటి కర్మలను ఆచరించాలి లైఫ్ స్టైల్ అన్నది ఎలా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది ప్రధానంగా చెప్పబడి ఉన్నది సో దీన్ని గనక కొంచెం వరకు అంటే మనం దీన్ని గనక చూసుకొని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనకు చాలా రకాలైన వ్యాధులు రాకుండా ఉండడానికి ఫస్ట్ అవకాశం అన్నది ఉంటుంది రెండవది వచ్చినా కానీ కూడా సమసిపోవడానికి అంటే తగ్గిపోవడానికి ఛాన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది సో బ్రీఫ్గా వచ్చేసి ఇది ఆయుర్వేదం యొక్క లక్ష్యం సో ఆయుర్వేదంలో మనకు ప్రధానంగా మనం చేసే చికిత్సలు చాలామంది అడుగుతూ ఉంటారు ఆయుర్వేద వైద్యుడు అన్నది చికిత్స అన్నది ఎలా చేస్తాడు సో దేని ఆధారంగా చికిత్స చేస్తారు మనం ఇందాక చెప్పాం చాలా పురాతనమైనది ఆయుర్వేదం ఆయుర్వేదం అన్నది అన్ని వైద్య విధానాలకు కూడా తల్లి లాంటిది సో దీంట్లో ఆయుర్వేద వైద్య విధానం కనుక చూసుకున్నట్టయితే మనకు దోషాలు దూష్యాలు అంటే వాతము పిత్తము కఫము ఈ మూడు దోషాలు అన్నవి ఉంటాయి అదేవిధంగా సప్త ధాతువులు సప్త ధాతువులు అంటే రసము రక్తము మాంసము మేధో అస్థి మధ్య శుక్రధాతువులు అదేవిధంగా స్త్రీలలో అయితే ఆర్త్వము అంటారు సో ఈ ఏడు దోషాలు సో మూడు ధాతువులు ఉంటాయి మూడు మూడు వచ్చేసి దోషాలు ఉంటాయి ఏడు ధాతువులు ఉంటాయి మూడు మలాలు అంటే త్రిమలాలు త్రిదోషాలు సప్తధాతువులు త్రిమలములు ఇవి ఆయుర్వేదంలో మనకు చెప్పబడినవి ఆయుర్వేదంలో ఒక వ్యాధి అన్నది ఎలా వస్తుంది అన్నది కనుక మనం చెప్పవలసి వస్తే ఇందాక చెప్పినట్టుగా త్రిదోషాలు అన్నవి ఏవైతే ఉన్నాయో ఈ త్రిదోషాలు వాతము పిత్తము కఫము ఈ వాతపిత్త కఫాలు మూడు కూడా సమస్థితిలో అంటే బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే ఈ దోషాలు అన్నవి బ్యాలెన్స్ను కోల్పోతాయో అప్పుడు మనకు వ్యాధులు అన్నది రావడం అన్నది జరుగుతుంది ఏ విధంగా అంటే ఒక మూడు స్తంభాలు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు మూడు స్తంభాలు కూడా కరెక్ట్ హైట్లో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఒక దాని యొక్క దోషం అంటే ఒక స్తంభం యొక్క దోషం అన్నది హైట్ అన్నది పెరిగినప్పుడు అది ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది సో ఇదే విధంగా పెరిగిన కానీ కూడా తగ్గినా కానీ కూడా దోషం ప్రకోపించినా కానీ కూడా తగ్గినా కాని కూడా సో మనకు వ్యాధులు అన్నది రావడం అన్నది జరుగుతుంది అన్నది మనకు చెప్పాల్సి వస్తుంది సో ఈ మూడు దోషాలు త్రిదోషాలు అన్నవి ఏవైతే ఉన్నాయో ఈ సప్త ధాతువులను దూషింపజేసి మనకు రోగాలను సంప్రాప్తి కలిగిస్తాయి అన్నది ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది త్రి దోషాలు అంటే వాతపిత్త కఫాలు వీటిలో ఏ దోషమైనా కానీ కూడా ప్రకోపించి ఈ సప్త ధాతువులను దూషింపజేసి మనకు వ్యాధిని కలిగిస్తుందని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఆయుర్వేదం అంతా కూడా ఎలాంటిగా అయిన మనకు ఈ త్రిదోషాలు అదేవిధంగా సప్త దూషింపజేసే ఏ రోగమైనా కనుక ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్స్లో కనుక చూసినట్టయితే చాలా రకాల వ్యాధులను వారు రకరకాల పేర్లతోని వర్ణించడం అన్నది జరుగుతుంది కానీ ఆయుర్వేదంలో అలాంటి వర్ణన అంటే సో మనకు దోషాలు ప్రకోపింపజేసి సో దూష ధాతువులను దూషింపజేసి మనకు వ్యాధులను కలిగింపజేయడం అన్నది జరుగుతుంది అన్నది ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది సో ఈ త్రిదోషాలను అంటే వాతపిత్త కఫాలను మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా ఈ సప్త ధాతువులు అన్నవి సరిగా పోషించబడితే అప్పుడు మన శరీరం అన్నది కరెక్ట్గా ఉంటుంది అంటే ఈ సప్త ధాతువులు అన్నవి ఎలా పోషించబడతాయి మెయిన్గా వచ్చేసి మనం తీసుకునే ఆహారం అంటే మన బాడీ ఒక వ్యక్తి యొక్క శరీరం ఒక విధమైన ఆకారం కలిగి ఉంది అంటే దానికి కారణం అతను తీసుకునే ఆహారం అందుకోసమే ఆయుర్వేదంలో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆకృతి అన్నది ఏర్పడుతుంది అంటే ఎంత మంచి ఆహారం తీసుకుంటే శరీరం అన్నది ఈ సప్త ధాతువుల యొక్క పోషణ అన్నది అంత సక్రమంగా జరిగి శరీర ఆకృతి అన్నది అంత కరెక్ట్గా ఉంటుంది సో దీంట్లో మనకు అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని చాలామంది అడుగుతారు బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు మన శరీరానికి బ్యాలెన్స్గా ఉండే డైట్ ఏది కూడా ఎక్కువగా తీసుకోకుండా చాలామంది అంటుంటారు సో ఎలాంటి ఆహారం కొందరులో కనుక చూసుకున్నట్టయితే మనకు షడ్ రుచులు అని చెప్తారు మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు సో దీంట్లో అన్ని విధాల ఆహారం తీసుకోవచ్చు కాకపోతే అన్నింటినీ కూడా మనము బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది కొందరు తీపి ఎక్కువగా తీసుకుంటారు కొందరు పులుపు ఎక్కువగా తీసుకుంటారు వారి వారి అభిరుచిని బట్టి వారి వారి ప్రాంతాలలో దొరికే లభ్యతను బట్టి కూడా కొన్ని రకాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అన్నది జరుగుతుంది కాబట్టి సో మనకు కొన్ని రకాల వ్యాధులు అన్నది కూడా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది సో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన వ్యాధులు కూడా రాదండి అంటే మనకు ముఖ్యంగా ప్రకృతి అన్నది ఒకటి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అందుకోసం ఆయుర్వేదంలో మనకు చాలా స్పష్టంగా చెప్పే విషయం ఏమిటి అంటే మనము ప్రకృతిని బట్టి జీవించడం అన్నది మనం నేర్చుకోవాలి అప్పుడే వ్యాధులు అన్నది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సంవత్సరంలో ఏవైతే కాలాలు ఉన్నాయో అన్ని కాలాల్లో ఒకే విధమైన జీవనశైలి అన్నది పనికి రాదు ఇది చాలా స్పష్టంగా చెప్పవచ్చండి చాలామందిని కనుక అడిగినట్టయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు ఒకే విధమైన లైఫ్ స్టైల్ అని చెప్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే విధమైన లైఫ్ స్టైల్ అన్నది కరెక్ట్ కాదు ఆయుర్వేదంలో మనకు దీనికి చాలా స్పష్టంగా చెప్పారండి ఋతుచర్య అంటే మనకి ఏవైతే ఋతువులు అనేవి ఉన్నాయో దాన్ని బట్టి మన జీవనశైలి అన్నది చేంజ్ చేసుకోవాలి అదేవిధంగా దినచర్య దినంలో మనం మొదటగా మేలుకున్నప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఎలాంటి కర్మలను ఆచరించాలి అన్నవి మనకు దినచర్యలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఋతుచర్యలో సో ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో కనుక ఋతుచర్యలో కనుక చూసుకున్నట్టయితే దివా స్వప్నము పగటిపూట నిద్రపోవడం అనేది నిషిద్ధము అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది కానీ గ్రీష్మ ఋతువులో మాత్రం అంటే సమ్మర్లో కొద్దిసేపు మాత్రం పగటిపూట నిద్రపోవచ్చు అని చెప్పడం జరిగింది సో దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే గ్రీష్మ ఋతులో అంటే మనకు భానుడి యొక్క ప్రతాపం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల శరీరము అన్నది త్వరగా అలిసిపోవడం అన్నది జరుగుతుంది సో ఇలా మనకు ఆయుర్వేదంలో ఇది ఒకటే కాదండి చాలా రకాల విషయాలను ఎలాంటి ఋతువులో ఎలాంటి కర్మలను ఆచరించాలన్నది చాలా స్పష్టంగా చెప్పారు ఇలా ఋతుచర్య గనుక ఫాలో అవుతూ మనం గనుక మన లైఫ్ స్టైల్ కనుక కొంచెం వరకు చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఏ విధమైన రోగాలు రాకుండా ఉండొచ్చని మనకు ఆయుర్వేదంలో చెప్పడం అన్నది జరిగింది నేను ఇందాక చెప్పిన ప్రకారం ఫస్ట్ డైట్ అండి ఆహారం విషయంలో జాగ్రత్త అన్నది వహించండి అదేవిధంగా ఆయుర్వేదంలో చెప్పిన నియమాలన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి సో చాలామంది అంటుంటారు ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో అంటే ఈ మోడ్రన్ లైఫ్లో ఆయుర్వేదంలో చెప్పిన అంశాలు పాటించడం సాధ్యమవుతుందా అని ఖచ్చితంగా సాధ్యమవుతుందండి ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన విషయాలు అన్ని ప్రకృతి పరంగా మనకు చెప్పడం అన్నది జరిగింది సో దీంట్లో కనుక కొన్ని రకాల జాగ్రత్తలు గనక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రోగాలు రాకుండా ఉండడానికి అవకాశం అన్నది ఉంటుంది ఆయుర్వేదంలో చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆహార శక్తి వ్యాయామ శక్తి ఈ రెండింటిని ఎవరైనా కాను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి అంటే ఆహార శక్తి అంటే ఏమిటి వ్యాయామ శక్తి అంటే ఏమిటో నేను చెప్తాను ఆహార శక్తి అంటే ఏమిటంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఆహారాన్ని తినలేరు అదే విధంగా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా పని అన్నది కూడా చేయలేరు సో వాళ్ళు సేమ్ ఆహారం తీసుకున్నా కానీ కూడా కరెక్ట్గా అంటే అంతే అదే విధంగా పని కూడా చేయలేరు అంటే ప్రతి ఇండివిజువల్కు ప్రతి వ్యక్తికి కూడా ఆహార శక్తి వ్యాయామ శక్తి అన్నది ప్రత్యేకంగా ఉంటుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని మనకు ఆయుర్వేదం చెప్పడం జరిగింది ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఎంత తింటున్నా దానికి పని చేయడం అన్నది కూడా మనం ప్రధానంగా చెప్తాం ఈ మధ్య కాలంలో ఫిజికల్గా ఉండే ఎక్సర్సైజ్ అన్నది చాలా తగ్గిపోయి పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా తినేవాళ్ళు వాళ్ళు అంతే శారీరకంగా శ్రమ కూడా చేసేవాళ్ళు సో ఈ మధ్య కాలంలో వచ్చిన జాబ్స్ కానివ్వండి దైనందిక జీవితం కానివ్వండి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి ఫిజికల్గా వాళ్ళకు శారీరకంగా వ్యాయామము అన్నది ఉండటం లేదు అందుకోసమే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేది అందుకే సో ఇంతకన్నా ముందు చాలా తినే తిన్నా కానీ కూడా అంత శారీరక శ్రమ అన్నది ఉండేది కాబట్టి అన్ని క్యాలరీస్ అన్నది ఖర్చు అయిపోయేది మన శరీరము అన్నది కరెక్ట్గా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో మనం తిని కూర్చోవడము అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకోసమే వ్యాయామము అన్నది ప్రత్యేకంగా చేయవలసిన అవసరం అన్నది ఏర్పడుతుంది అందుకోసమే ఎక్సర్సైజ్ కూడా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుందండి సో దీంట్లో ఆహార శక్తి శక్తి ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు రోగాలు రాకుండా ఉంటుంది అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది సో ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యం అండి స్వస్థస్థ రక్షణ అతురస్య రోగ నివారణ సో దాంతోపాటు ఈ త్రిదోషాలను మనము కనుక బ్యాలెన్స్ చేయగలిగితే సప్తధాతువులు అన్నవి కరెక్ట్ ఆరోగ్యంగా ఉండి మనకు రోగాలు అన్నవి రాకుండా ఉంటాయని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది